ఎవరి ద్వితీయ లక్ష్మి అంటే నా భార్య గారు దేవత లక్ష్మి గారు అవును ఆ తల్లి నా దేవత మన దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అదే లాస్ట్ ఇంటర్వ్యూ ఓకే టాప్ తెలుగు ఇలాగే మీరు కూర్చున్నారు నేను ఇలాగే కూర్చున్నాను సో శరణ్ తేజ్ని ఎవరో అటాక్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అప్పుడు నా భార్య నన్ను ఇంకా ఎప్పుడు కూడా నీకు బిడ్డలు లేరు నేను లేను వదిలి వెళ్ళిపో ఓకే 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 లాస్ట్ ఇంటర్వ్యూ మీతోనే టాప్ తెలుగులోనే ఇచ్చి వెళ్ళిపోయింది ఇదే సీట్లో కూర్చొని నేను వెళ్ళిపోయాను చందానగర్కి అక్కడి నుంచి ఈ రోజుకి ఇలా అయ్యా మామూలు మార్పు కాదు ఇది మార్పు చెందిన వాడే మనిషి సో చెప్పండి మాస్టర్ మా భార్య గారు దేవత నా కొడుకు నా కూతురు మంచి బిడ్డలు నేనే ఎదవని అందుచేత నేను చచ్చిపోదాం అనుకున్నాను ఇది చనిపోయిన తర్వాత నా ఫోటో పెట్టుకొని మీరు ఒక ఇంటర్వ్యూ మీరు చేయాల్సిన వాళ్ళు నన్ను నన్ను పెట్టుకొని గుండుతో ఈ పిలకతో నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏంటంటే మీ నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే సార్ నేను నన్ను పంపించండి చందానగర్కి వెళ్ళాలంటే మీరు టాప్ తెలుగు ఛానల్ నుంచి నాకు భిక్షం పెట్టారు అయ్యో మాస్టర్ మీరు వెళ్ళండి నేను ఉన్నాననేసి వెళ్ళిన తర్వాత డెబ్భై లక్షలు నేను కలెక్ట్ చేశాను మీ నుంచి వెళ్ళిన తర్వాత మీ కారు మీ నుంచి కారు తీసుకొని నేను చందానగర్కి మారేల సాయి మోహన్ గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సుహేల్ ద్వారా డెబ్బై లక్షలు కలెక్ట్ చేసి ఇప్పటికి ది ఈ క్రెడిట్ టాప్ తెలుగు కూడా అయ్యే చాలా చాలా సంతోషం నేను అందరికి బియ్యము ఒక ఇరవై లక్షలు మాత్రం ఫైవ్ స్టార్ స్టార్ హాస్పిటల్ బంజారాల్స్ దాంట్లో ఇప్పించాను వెళ్ళాను కూడా పోలీసు వాళ్ళు అందరూ కూడా అడిగారు మీడియా అడిగారు సో స్టార్ హాస్పిటల్కి నేను ఒక ఇరవై లక్షలు ఒక కరోనా పేషెంట్కి ఇప్పించాను ఆ క్రెడిట్ టు టాప్ తెలుగు ఎందుకంటే నడవడానికి కాల్ అనేది ఉంటే నడిపించగలుగుతాం కాలు లేకపోతే ఎవడు నడిపిస్తాడు ఎవడు బుధానేసుకుంటాడు అలాగా నాకు సహాయం చేసిన దాంట్లో టాప్ తెలుగులో బిఎస్ఆర్ మీరు చేసిన సేవలో మాకు ఉడతా భక్తిగా మాకు కొంత చాలా సంతోషం సార్ అది మీరు చేసిందే అలాగా ఆ టైంలో అలా నేను లాస్ట్ చచ్చిపోతాననే డౌట్ నాకు స్టార్ట్ అయింది మీరు అన్నారు కూడా ఇంతకుముందు అఘోరలాగా తయారయ్యాడు చింపిరి గడ్డం చింపిరి జుట్టు హౌస్ ఇది మ్యాన్షన్ హౌస్ మ్యాన్షన్ హౌస్ అది పెట్టుకొని బిర్యానీ మళ్ళా ఒకటి అది అక్కడ నాకు అనిపించేసింది చచ్చిపోతాను బ్లడ్ కక్కేవాడిని సార్ బా సో చచ్చిపోతాను అనే డౌట్ నాకు స్టార్ట్ అయింది డాక్టర్స్ కూడా డిక్లేర్ చేశారు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మీరు బతుకుతారు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బ్లడ్ కక్కేవాడిని నైట్లో అప్పుడే మీరు నా పళ్ళ కింద నమిలేసిన విధంగా ప్రతి హీరోని అందరినీ తిట్టేశాడని మీరు అవును నాకు ఆల్రెడీ ఉంది ఆల్రెడీ మీ ముందే తిట్టేవాడిని సో చిరంజీవి గారు అవ్వచ్చు ఇంకొకరు అవచ్చు ఇంకొకరు అవచ్చు ఏం చేశారు మీరు కానీ అనేక తర్వాత లాస్ట్ టైంలో నాకు ఒక వ్యక్తి మీలాంటి మంచి సన్నిహితులు శ్రీమల్ నారాయణ అన్నయ్య మీ టాప్ తెలుగు నుంచే నాకు డబ్బులు పంపించారు ఓకే లక్షలు నాకు ఆపరేషన్ కూడా ఆయనే చేస్తాను అది ఆ క్రెడిట్ టాప్ తెలుగు చాలా హ్యాపీ సో నాకు డబ్బులు పంపించారు మూడు లక్షల వరకు నాకు డెబ్బై వేలు ఆపరేషన్కి అన్నీ జరిగాయి ముందు కూడా తాగమన్నాడు నీకు తా తాగాలనిపిస్తే తాగు ఏం ప్రాబ్లం లేదు ఈ డబ్బులు ముప్పై వేలు మందుకు వాడుకోను మహానుభావుడు అన్నయ్య సో ఇలాంటివి జరిగాయి దాంట్లో లాస్ట్ స్టేజ్ నేను చచ్చిపోతానన్న టైంలో

మీ వరంగల్లోనే నాకు డాక్టరేట్ ఇచ్చారు అది కూడా అడగండి మళ్ళీ డాక్టరేట్ వెరీ డాక్టర్ రాకేష్ మాస్టర్ ఓ రైట్ సో అమ్మని పరిచయం చేయించి అమ్మ అన్నను కాపాడు అని అన్నారు ఆ రోజు నుంచి నా రెండో భార్య లక్ష్మి ఆ తల్లి కూడా లక్ష్మి సో ఆమెని పరిచయం చేయించారు ఈరోజు ఇలా నెగడంగా ఆడే నిమ్మకాయ అంటూ దెబ్బ తయారే అమ్మే నాకు ఈ టీషర్ట్ కూడా అమ్మే కొనింది అదృష్టం రాజమండ్రిలో కొనుక్కొని వచ్చింది కాదు ఇప్పుడే మమ్మల్ని ఎవరు చూడట్లేదు మీరు ఇప్పటికీ మెయింటైన్ చేస్తారు సంతోషం మీరు సో నాకు యాభై రెండు సంవత్సరాలు అదే అంటున్నారు మీ వయసు అయితే నేను అడగను కానీ నలభై మూడు అంతేనా అంతే సో ఏది ఏమనుకున్నా అమ్మ నన్ను కాపాడింది మీరు అడిగిన వాక్యాలకి నా సమాధానం నా దేవత నా భార్య గారి తర్వాత అమ్మగారి సార్ ఓకే బాగుంది మీ రెండవ పెళ్లికి మరొకసారి అలా రెండో పెళ్లి మీ యొక్క సహజీవే ఫస్ట్ పెళ్లి ఒకటి అయింది అదైపోయింది మూడోది పెళ్ళి అవ్వలేదు సహజీవం మీ మూడవ కొత్త జీవితానికి సహజీవి సహజీవనాలకి శుభాకాంక్షలు చెప్తూ మారిన మనిషి అని ఒక ట్యాగ్ తో ముందుకు వచ్చారు కానీ మీరు మారినట్టు నాకు ఏం కనబడలేదు ఏం మారాలి చెప్పండి సార్ కాదు సార్ హీరోలను తిట్టారు హీరోయిన్లను తిట్టేలా సార్ మీ తిట్టారు యాంకర్లను తిట్టారు మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళని తిట్టారు వాడు శ్రీకాకుళకపోద్ది తిట్టారు అవునా చివరికి ఎవరు కనబడతా వాళ్ళని తిట్టేసి తిట్టలేదు నేను సమాధానం చెప్పి రైట్ హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత భవితశ్రీ చిట్ఫండ్స్ భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం